పెట్టగలదు. అందుకు నిరపరాధులైనటువంటి వారు బంధింపబడినప్పుడు దుర్గమ్మను మనం ఆశ్రయించినట్లయితే వెంటనే దాని నుంచి బయటపడవచ్చు. అందుకే బంధమోచని దుర్గ ఉపాసన కూడా చెప్పబడుతున్నది. పైగా యుద్ధానికి వెళ్లే ముందు, యుద్ధం తర్వాత కూడా అర్జునుడికి ధర్మరాజుకి దుర్గారాధన చేయమని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా పురాణములు చెప్తున్నాయి. అజ్ఞాతవాస కాలం కూడా చక్కగా గడవడానికి ధర్మరాజాదులు ముందుగా దుర్గమ్మనే ఆరాధన చేశారట. ఇక యుద్ధపూర్వం అర్జునుడు కూడా దుర్గాదేవిని ఆరాధించాడు. అందుకే అర్జున కృత దుర్గాస్తుతి, ధర్మరాజకృత దుర్గాస్తుతి కూడా మనకు లభిస్తున్నది. వాడు దుర్గారాధన ఆ విధంగా చేశారు. పైగా కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, నేను ఇలాగా బ్రతుకున్నాను అంటే మా సోదరి దయ వల్లే అన్నాడు ఆయన. అంటే నిజంగా దుర్గమ్మ లేకపోతే కృష్ణుడు బ్రతకడా, ఆయన అవతార పురుషుడు కదా అంటే అది వేరే విషయం. కానీ కృష్ణుడు ఆ మాట అనడంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటో మనం పరిశీలించాలి. ఎందుకంటే కంసుడి చేతిలో నేను దెబ్బతినవలసిన వాడిని, అష్టమగర్భం గనుక. ఆ తల్లి తన యోగమాయా శక్తితో చేసిన మాయాజాలం చేత అక్కడ పుట్టిన తల్లి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను, ఆవిడలా ఇక్కడికి రావడం చేత మొత్తం ఆ రచనంతా చేసింది యోగమాయయే. యోగమాయ వల్లనే అక్కడ వసుదేవుడు ఆ విధంగా కంసాదులకు తెలియకుండా అప్పుడే పుట్టిన కృష్ణుని జాగ్రత్తగా తీసుకువెళ్ళగలిగాడు, తిరిగి తీసుకురాగలిగాడు. పైగా అక్కడ యశోదమ్మ తనకు పుట్టింది కూతురా కొడుక కూడా తెలియలేని స్థితిలో ఉన్నది అంటే అది యోగమాయ ప్రభావం చేత. ఆ యోగమాయే నమస్తేస్తు మహామాయే అని చెప్పబడినటువంటి ఆ దుర్గమ్మ. పైగా కృష్ణుడు అక్కడ క్షేమంగా చేరి ఆనందంగా తిరుగుతుంటే ఇక్కడ ఆ దుర్మార్గుడైన కంసుడు అమ్మవారిని రాయి మీద కొట్టాడు. ఆవిడికి తగలలేదు, ఆకాశానికి ఎగిరిపోయింది. అంటే ఆ విధంగా కృష్ణుడికి తాను రక్షణలాగా ఉన్నది. నిజానికి కృష్ణుడికి ఎవరి రక్షణ అక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే దుర్గమ్మకి కృష్ణుడికి భేదం లేదు. వాళ్ళిద్దరూ సోదరీ సోదర స్థానం వాళ్ళిద్దరిది కూడా. అందుకు పద్మనాభ సహోదరి అయినటువంటి ఆ తల్లి యొక్క కారుణ్యం చెప్పడం కోసమని కృష్ణ పరమాత్మ ఈ మాట అన్నట్లుగా మనకు దేవీ భాగవతాదులు చెప్తున్నాయి. ఈ విధంగా అందరినీ రక్షించడం అనేటువంటి గొప్ప కార్యం ఉంది కనుకనే ఆ తల్లి దేవరక్షణ కోసం ఆవిర్భవించిన స్వరూపములు ఎన్నో రకములుగా శాస్త్రంలో చెప్తున్నారు. పైగా దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా, దేవతల కార్యం కోసం వస్తుందిట. పైగా దేవతలకు ఒక మాట అన్నది, ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యాం యరిసంక్షయం. ఇలా ఎప్పుడెప్పుడైతే దానవుల బాధ మీకు కలుగుతుంటుందో అప్పుడప్పుడు నేను అవతరించి శత్రునాశనం చేస్తాను అని స్పష్టంగా తల్లి చెప్పినటువంటి మాట. అలా ఇక్కడ దేవతలకు అభయం ఇచ్చింది ఆవిడ, దేవతలకు అభయం ఇచ్చింది ఆవిడ. అందుకు దేవకార్యం కోసం వస్తాను అని చెప్పింది. ఈ మాటలో ఉన్న విశేషం ఏంటంటే అమ్మవారి ఆరాధన వల్ల మనలో అసురత్వం పోవాలి, సమాజంలో ఉన్న అసురత్వం పోవాలి. అందుకే ఏడాదికి ఒకసారైనా శరన్నవరాత్రులు చేసుకోవడం ఉద్దేశం ఏమిటంటే బాధ అనేది ఎప్పుడూ అసురత్వం వల్లే కలుగుతుంది. అంతేగాని అప్పుడెవరో రాక్షసులనే జాతి ఉన్నారని వాళ్ళందరినీ అమ్మవారు మట్టి పెట్టారని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. రాక్షసత్వం ఒక ప్రకృతి, అది అంటే అదొక స్వభావం, అది దుష్ట స్వభావం. అందుకే భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగం స్పష్టంగా చెప్పబడుతుంది, దైవీ గుణములు అసురు గుణములని. దైవీ సంపద్ విమోక్షాయ, మోక్షం కోసం సాత్వికమైన దైవీ గుణములు ఉండాలి. అది అభయము, ధర్మము, సత్యము, అహింస ఇలాంటి శుభగుణములు, ధర్మ ప్రవృత్తి కలిగినటువంటివన్నీ దైవీ గుణములు. అలా కాకుండా ఒక్కడి స్వార్థం కోసం 100 మందిని బాధ పెట్టడమే అసుర ప్రవృత్తి. అటువంటి వాడు తపస్సుతో సంపాదించిన శక్తిని కూడా కేవలం తన స్వార్థం కోసం వినియోగిస్తూ లోకానికి కంటకులు అవుతారు. అలాంటి ప్రవృత్తి ఎవరికున్నా వాళ్ళ అసురు. ఈ ప్రవృత్తి బయట ఎవరికుందా అని వెతకడం కాదు, మనలోనే ఉంటూ ఉంటుంది. ధర్మం అంటే ద్వేషము, భగవంతుడు అంటే పడకపోవడం, సత్యం పట్ల అహింస పట్ల ఆసక్తి లేకపోవడం, ఇలాంటి దుర్గుణాలు కోరి కోరి తెలిసి తెలిసి పాపాలు చేయడం, ఇవన్నీ అసురు లక్షణాలు. ఈ అసురు లక్షణాలు మనలో పెచ్చు పెరిగితే మనకి ప్రమాదం, సమాజంలో ఈ అసురు లక్షణాలు పెరిగితే సమాజానికి ప్రమాదం. అందుకు పైగా అసురత్వం పాలనలోకి వెళితే మరీ ప్రమాదం. అందుకే రాక్షసులు రాజులైతే దేశానికి క్షేమం ఎక్కడ? ఒక తన స్వార్థం కోసం దేశక్షేమాన్ని దెబ్బతీసే అసురులే మహిషాసురుడు, ఇత్యాదులు అందరూ కూడా. అలాంటి అసురత్వం సమాజంలో వ్యాపించితే దాని దుష్ప్రభావం సమాజం మీద లేకుండా అసురత్వాన్ని పోగొట్టమని అమ్మని ప్రార్థించాలి. అందుకే ప్రతి ఏడాది శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని ఆరాధించిన ఉద్దేశం ఇదే, నాలో అసురత్వము సమాజంలో ఉన్న అసురత్వాన్ని తొలగించి తల్లి అని. అందుకే అసురనాశిని అనే మాటే చాలా ప్రత్యేకమైనటువంటిది, ఇది గ్రహించవలసిన అంశం. అలాగే ఈ తల్లి యొక్క స్వరూపంలో వివిధ సందర్భాల్లో మధుకైటభనాశనం చేసేటప్పుడు ఈ తల్లి ఆవిర్భవించి విష్ణువుని ప్రేరణ కలిగించి విష్ణుశక్తిగా మధుకైటభ సంహారం చేసింది. అప్పుడు ఆవిడ 10 చేతులతో 10 పాదాలతో నల్లని రూపంతో ఉందిట. ఈవిడ మహాకాళి అని అంటారు.
అలాగే మహాలక్ష్మి రూపం ధరించి మహిషాసుర సంహారం చేసింది. మహాసరస్వతిగా శుంభ నిశుంభ చండముండ రక్త బీజాదుని సంహరించినట్లుగా దేవి మహత్యం చెప్తున్నటువంటి అంశం. ఇంకా ఈ దుర్గాదేవి ఆ దేవి మహత్యంలోనే చెప్పిన ప్రకారంగా భీమాదేవిగా, నందాదేవిగా, భ్రామరీదేవిగా పలు రూపాలతో ఆవిర్భవించింది. ఇవన్నీ కూడా దుర్గ యొక్క పలు రూపములే. ఆమె నిజానికి నిత్యగా ఉండేటువంటిది కైలాసంలో శివుని శక్తిగా ఎప్పుడు ఉంటుంది ఆ పార్వతీదేవి. అందుకే భోగే భవానీ రూపాస దుర్గా రూపాత సంగరే అన్నారు. అందరికీ సౌక్ష్యాన్ని ఇచ్చేటప్పుడు ఆవిడ పార్వతీ భవానిగా సౌమ్యంగా ఉంటుందట. ధర్మరక్షణ కోసం ఆ తల్లియే ఉగ్రరూపంగా దుర్గగా ఉంటుంది. మనకు రెండు రూపాలు కావాలి, లాలించి రక్షించడంలో ఆ సౌమ్యమైనటువంటి భవానీ రూపం గౌరీ భవాని ఆవిడ, రక్షించేటప్పుడు దుర్గా భవాని. అందుకే గౌరీ భవాని దుర్గా భవాని రెండు ఆ తల్లే. ఆ స్వరూపంగా మనం ఈ అష్టమి నాడు ఆరాధించి సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చు. పైగా అష్టమి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తిథిగా అన్ని పురాణ